ఈ రోజే 100 సంవత్సరాలకు వచ్చిన సోమావతి అమావాస్య. ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథ వింటే చాలు. ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది, మీ జాతకం మారిపోతుంది, జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, కష్టాలు దరిద్రాలు పోతాయి, ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. సోమవారం అమావాస్య తిథి కలిసి వస్తే దానిని సోమావతి అమావాస్య అంటారు. ఇది మహాశివరాత్రి కంటే కూడా గొప్ప పర్వదినం. అంతేకాదు, కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఈరోజు శివలింగంలో పరమేశ్వరుని ఆరాధించే ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. ఇలా సోమవారం అమావాస్య రావటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి. సోమావతి అమావాస్య శివ ఆరాధనకు, పితృదేవతల ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. ఈరోజు విధిగా శివుణ్ణి, పితృదేవతలను స్మరించుకోవాలి. దీని గురించి మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు. సోమావతి అమావాస్య రోజున పేద పిల్లలకు అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. సోమావతి అమావాస్య వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. శ్రీమన్నారాయణమూర్తిని అర్చించుకోవాలి. గంగానది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. రోగాలు బాధలు తొలగిపోతాయి. పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. సోమావతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేసి పుణ్య నదుల్లో స్నానమాచరించిన వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ్ణి, పార్వతీ పరమేశ్వర్లను, పితృదేవతలను పూజించుకోవాలి. మంచి పనులు చేయాలి, మౌనం పాటించాలి. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. సోమావతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివారాధన ఇంట్లో కానీ శివాలయంలో కానీ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈరోజు రాహుకాల సమయంలో బిల్వ పత్రాలను మహాశివుడికి సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. శివపురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వ పత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వ పత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తరువాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. ఇలాంటి పవిత్రమైన రోజు సోమావతి అమావాస్య వ్రత కథను విన్నా, చెప్పినా, చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, సకల శుభాలు కలుగుతాయి, కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇక కథను విందాం. ఒకసారి అంపశయ్య మీద పడుకుని ఉన్న భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు. వ్రతములలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమంటాడు. దానికి భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమావతి అమావాస్య ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆ వ్రతం గూర్చిన అద్భుతమైన కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు.
పూర్వం పేరు పొందిన కాంచి అను పట్టణం ఒకటి ఉండేది. ఆ పురములోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ నాలుగు జాతుల వారు తమ తమ ధర్మాలను చక్కగా ఆచరించుచూ ఉండేవారు. ఆ నగరం ఇంద్రుని అమరావతి నగరం వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆ పట్టణమందు రత్నసేనుడు అను రాజు ఉండేవాడు. అతను రాజ్యపాలనం చాలా చక్కగా చేసేవాడు. ఆ పాలన చూసి దేవతలు, ప్రజలు సంతోషించేవారు. ఆ నగరంలో ఈతి బాధలు అనేవి ఉండేవి కాదు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయన భార్య రూపవతి, ధనవతి అను పేరు కలిగినది. ఆమె లక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆమెకు ఏడుగురు కొడుకులు, అందమైన ఒకే ఒక్క కుమార్తె కలిగారు. ఇలా తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనమరాళ్లతో వారు సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు. అతనిని చూసి దేవస్వామి యొక్క కోడళ్ళు ఏడుగురు కూడా ప్రేమతో అతనికి వారు ప్రత్యేకమైన భిక్షను తెచ్చి వేశారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి, మీకు సుమంగళి తత్వము కలుగునుగాక, మంచి సంతానము కలుగునుగాక అని దీవించాడు. ఆ తరువాత ధనవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు కూడా ఈ బ్రాహ్మణుడికి భిక్షను పెట్టుము అని చెప్పగా ఆమె అలాగే చేసింది. గుణవతి భిక్ష వేసిన తరువాత ఆ విప్రుడు, ఓ శుచి కలదానా, నీవు ధర్మవతివి కమ్ము అని దీవించెను. అది విని ఆ గుణవతి తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధము తెలిపెను. అది విని ఆ ధనవతి కూతుర్ని తీసుకుని మరలా ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి తన కూతురు చేత నమస్కారము చెప్పించగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు మళ్ళీ ధర్మవతివి అవ్వమ్మ అని ఆశీర్వదించెను. అది విని తల్లి అయిన ధనవతి బాధ చెంది విప్రునితో ఇట్లన్నది, ఓ బ్రాహ్మణ శ్రేష్ట, వినయమ యుక్తులైన నా కోడళ్లను మాత్రము సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించావు. నా కూతుర్ని నమస్కరించినప్పుడు ధర్మవతి దీర్ఘాయువుగా జీవించు అని నమస్కరిస్తూ ఉన్నావు ఎందుకు అని అడుగగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి, కీర్తి కలదానివి, కావున నీ కుమార్తె గురించి చెప్తాను, వినుము. ఈమె సప్తపది మధ్య మందు వైధవ్యము చెందగలదు, కావున ఉత్తమము నాశనము కానిది అయిన ధర్మమును ఎక్కువగా చేయవలను, అందుకే ఇలా ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలికినాడు. ఆ మాటలు విన్న ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి, దీనిని పోగొట్టుకున్నటకు ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పమని అడుగుతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, ఈమె వివాహ సమయమున సోమ అనే ఆమె వచ్చి ఈమె వైధవ్యమును పోగొట్టునుగాక అని అన్నాడు. అది విని ధనవతి, ఓ బ్రాహ్మణ శ్రేష్ట, ఈ సోమ అను ఆమె ఎవరు? ఆమె జాతి ఏమిటి? ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? వివరంగా చెప్పమని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, సింహల దేశమందు సోమ అను పేరు గల చాకలి ఆమె ఒకటి ఉన్నది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును అని చెప్పి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ధనవతి తన కొడుకులను పిలిచి జరిగిందంతా కూడా చెప్పింది. ఓ పుత్రులారా, మీ చెల్లెలికి ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైధవ్యము ప్రాప్తించును అని చెప్పినాడు. సింహల దేశమున ఉన్న ఒక చాకలి ఆమెను తెచ్చినచో వైధవ్యము తొలగిపోవును అని చెప్పినాడు. కావున మీరు సింహల దేశమునకు వెళ్ళండి అనగా కొడుకులు ఇలా పలికారు, ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందు ఉన్న ప్రేమతో 7 ఆమడల దూరమున ఉన్న సింహల దేశమునకు మమ్ము పొమ్మనుచూ ఉన్నారు. దేశము విడిచి మేము వెళ్ళము. అదీగాక సోమ సముద్రము యొక్క మధ్యన ఉన్నది. అది దాటుట కష్టము కనుక మేము పోలేము అని పలికినారు. అప్పుడు వారి తండ్రి అయిన దేవస్వామి తన 7 కొడుకులతో తాను కూడా సింహల దేశమునకు వెళ్ళి పృథిక యొక్క వైధవ్యము పోవుటకు సోమ అనే ఆమెను తెచ్చెదను అని కొడుకులతో పలుకుతాడు.
అది విని శివస్వామి అని చిన్న కొడుకు తండ్రితో, ఓ తండ్రి, మీరు వృద్ధాప్యంలో ఇలా చేయటం వలన మాకు మంచి కలగదు, సింహల దేశమునకు నేను పోయేదను అని వెంటనే లేచి తన సోదరిని తీసుకుని ప్రయాణమయ్యను. అలా శివశర్మ గుణవతి కొన్ని రోజులకు సముద్ర తీరము చేరి అలసిపోయి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటే దాని నీడన కూర్చున్నారు. ఆ చెట్టుపై ఉన్న ఒక గ్రద్ద పక్షి వేరే చోట నుండి మెత్తని మాంసము తెచ్చి పిల్లలకు పెడుతుంది. కానీ ఆ గ్రద్ద పిల్లలు ఆహారాన్ని ముట్టుకోలేదు. వెంటనే ఆ గ్రద్ద చూసి దాని పిల్లలతో ఎందుకు తినలేదని అడుగుతుంది. అప్పుడు అవి ఇట్లు పలికెను, ఓ తండ్రి, ఈ చెట్టు క్రింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై ఉండగా మేము భోజనం ఎట్లా చేయుదుము అన్నాయి. వెంటనే ఆ పక్షిరాజు దయగలిగిన వాడై శివశర్మ గుణవతి దగ్గరకు వచ్చి, మీ కోరికను తెలుసుకుంటేనే మిమ్మలను రేపటి ఉదయమున సింహల దీపము చేరునట్లు సముద్రము దాటించెదను అని చెప్పి మరలా తన బిడ్డలకు భోజనము పెడుతుంది. ఇక మరునాడు తెల్లవారుజామున ఆ పక్షిరాజు వారిని సముద్రము దాటించి ఆ సముద్ర మధ్యమున ఉండు సింహల ద్వీపమునందు సోమ ఇంటి తలుపులు చూపుతుంది. శివశర్మ గుణవతి ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి అలికి శుభ్రం చేస్తారు. ఇలా ఉండగా చాకలి అయిన సోమ అను స్త్రీ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన వాకిలిని చూసి ఆశ్చర్యము చెంది, ఇలా ముగ్గులు అందముగా వేసిన వారు ఎవరో అని ఆలోచించుచూ ఉండగా ఆ బ్రాహ్మణ కన్య కనిపిస్తుంది. తన అన్నతో పాటు వచ్చిన ఈ కన్యను చూసి చాకలి స్త్రీ ఇలా అంది, దేవతామూర్తుల వలె వెలుగుతున్న మీరెవరు? ఈ దేశమునకు ఇలా వచ్చిరి? నీచ జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతి యందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణం ఏమి అని అడుగుతుంది. దానికి శివస్వామి ఇట్లు పలికెను, గుణవతి అని పిలువబడే నా చెల్లికి సప్తపతి మధ్యమున వైధవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా అది విని ఆ బ్రాహ్మణుని అది తొలుగుటకు ఎట్లు అని అడుగగా అతడు సింహల దీపమున గల సోమ అను చాకలి చేత ఈ దుష్ట దశ తొలగును అని చెప్పగా, ఆ మాటలు విని నా చెల్లిని తీసుకుని నీ దగ్గరికి వచ్చి తిని అని చెప్పాడు. అది విని సోమ, ఇక మీరు దాస్యము చేయటం మానండి, మీ కోరిక మేరకు వైధవ్య నివృత్తికై నేను మీతో వస్తాను అని చెప్పి తన కోడళ్లను పిలిచి, నేను పొరుగుదేశము వెళ్ళుచూ ఉన్నాను, మీరు నేను వచ్చే వరకు ఈ దేశమునందు ఎవరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడుము అని చెప్పింది.